హే గాయ్స్, కారం పొడితో అందం ఆరోగ్యం ఏంటి అనుకుంటున్నారా? నిజమేనండి, ఈ కారం పొడిలో ఒమేగా 3 ఉంటుంది, డైటరీ ఫైబర్ ఉంటుంది. సో వీటన్నిటి వల్ల హెయిర్ గ్రోత్కి, స్కిన్కి, అంతేకాకుండా మన వెయిట్ మేనేజ్మెంట్కి, వెయిట్ లాస్ జర్నీలో కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. డైటరీ ఫైబర్ వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం అసలు మనకి రాకుండా ఉంటుంది, కొలెస్ట్రాల్ని ఎప్పుడు లోగా ఉంచుతుంది, బీపీని రెగ్యులేట్ చేసేస్తుంది అన్నమాట. అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కారం పొడిలో. సో ముందుగా ఏంటంటే, ఒక కప్పు పచ్చిశనగపప్పుని తీసుకుని దానిని లైట్గా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకుని ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల మినపప్పును వేసుకోవాలన్నమాట. సో ఇందులో వేసేవన్నీ కూడా ఒకటి బాగా వేగి మంచి అరోమా వచ్చిన తర్వాత ఇంకొకటి వేసుకుంటూ ఉండాలండి. సో మినపప్పు ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుని అది కూడా మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కొంచెం ఎక్కువ, అంటే 1 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగా జీలకర్ర కూడా తీసుకోవాలి. అన్నీ కూడా చక్కగా లైట్గా వచ్చేటట్టు వేపుకోవాలన్నమాట. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి ఏంటంటే మన కారానికి తగ్గట్టు వేసుకోవాలన్నమాట. సో ఏంటంటే, కారం ఎక్కువగా ఉంటేనే కారం పొడి అన్నది టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బెటర్ అని నా ఉద్దేశం అండి. సో మీ కారం బట్టి, మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు. సో తర్వాత ఏంటంటే, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. యాక్చువల్గా చాలామంది ముందు ఆయిల్లో ఫ్రై చేస్తారు, కాకపోతే మనకి కరెక్ట్గా ఈ పప్పులు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ మంచి అరోమా వచ్చి కరెక్ట్గా వేగాలంటే ముందు ఆయిల్ లేకుండా ఇలా వేపుకొని ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుంటే అది సరిపోతుంది అన్నమాట. సో లైట్గా ఆయిల్ వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదండి. 1-3 నిమిషాలు వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే ముగ్గుల్లో ఫ్లాక్స్ సీడ్స్ 1 కప్పు తీసుకోవాలన్నమాట. సో మెయిన్గా ఈ కారప్పొడికి హైలైట్ ఏంటంటే ఫ్లాక్స్ సీడ్సే. సో దీనివల్ల మాత్రమే మనకి ఏంటంటే వచ్చే బెనిఫిట్స్ అన్నీ వస్తాయన్నమాట. సో ఫ్లాక్స్ సీడ్స్ని లైట్గా వేపుకుని చిటపటలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని 1 కప్పుగా కరివేపాకు వేసుకుని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలన్నమాట. సో ఏంటంటే, ఎవరికైతే ఫ్లాక్స్ సీడ్స్ నచ్చదో, అంటే ఎవ్రీడే తీసుకోవడం చాలా కష్టమవుతుందో వారికి చాలా అద్భుతం అని చెప్పొచ్చు అనమాట. అసలు మీకు టేస్ట్ ఫ్లాక్స్ సీడ్స్తో చేసామా అన్నది అసలు తెలియదండి, ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసాము, ఇంట్లో నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను. సో ఖచ్చితంగా ఫ్లాక్స్ సీడ్స్తో చేసామా అన్నది అసలు అర్థం కాదు. సో చాలా చాలా బాగుంటుంది అన్నమాట. సో క్రిస్పీగా అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే, ఇవన్నిటిని కూడా కూల్ డౌన్ చేసేసేయాలండి. కంప్లీట్ కూల్ డౌన్ అయిపోవాలి మొత్తం కూడా. ఏంటంటే, కొంచెం వేడిగా మనము మిక్సీ చేసేసినా మనకి ఆ పౌడర్ అనేది కన్సిస్టెన్సీ కరెక్ట్గా రాదనమాట. సో చక్కగా కూల్ డౌన్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో మీరు మిక్సీ చేసేటప్పుడు మీరు చింతపండు ఉప్పుగా కలిపి మీరు మిక్సీ చేసుకోవచ్చు. మీరు ఇంక మొత్తం కంప్లీట్ పౌడర్ అయిపోయిన తర్వాత జస్ట్ 1 సెకండ్కి వెల్లుల్లిపాయలని ఏం చేయాలంటే జస్ట్ వేసి జస్ట్ ఇలా తిప్పేసి మీరు ఆపేయచ్చు అనమాట. సో ఏంటంటే, అప్పుడు వెల్లుల్లిపాయలు నలిగి నలిగినట్టు ఇలా ఉంటాయి. సో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. సో మన కారప్పొడి అయితే రెడీ అయిపోయిందండి. సో ఇది ఎవ్రీడే ఇడ్లీ, దోశ, అన్నం, నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. మీరు ఇలా ఒక గాజు దాంట్లో కనుక, ప్లాస్టిక్ వద్దండి, గాజు దాంట్లో స్టోర్ చేసేసుకుని మీరు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు 1 నెల వరకు కూడా ఈజీగా వచ్చేస్తుంది, ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో ఏంటంటే, ఇది మీరు ప్రతిరోజు కూడా 2 స్పూన్ల వరకు, 2-3 స్పూన్ల వరకు వాడచ్చు. కంప్లీట్ మీ హెయిర్కి, ముఖ్యంగా మీ స్కిన్కి, మీ హెయిర్కి, ఆ తర్వాత మీకు వెయిట్ని మేనేజ్ చేయడానికి, వెయిట్ లాస్కి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. హైలైట్ ఏంటంటే, హెయిర్కి స్కిన్కి మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందన్నది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్. బాయ్ బాయ్.